ప్రైజ్ లార్డ్ అండి, నేను మీ అమూల్య శుభాకర్. మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది జీవితంలో చూసినట్లయితే పడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నారండి, కృంగిపోయిన స్థితిలో ఉంటూ ఉంటారు. నాకెవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు లేవనెత్తుతారు, నన్ను ఎవరు ఉద్ధరిస్తారు అని చెప్పి వాళ్ళు ఎంతగానో దుఃఖపడుతూ ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు. నాకు సహాయం చేసే వాళ్ళు లేరా, నన్ను ఆదరించే వాళ్ళు లేరా, అయ్యో నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా, నా ఉన్నతమైన స్థితిలోంచి నేను ఇంతగా దిగజారిపోయాను కదా, నాకు ఎవరు సహాయం చేస్తారు, ప్రభువా నన్ను ఎవరు రక్షిస్తారని చెప్పి ఈరోజు నువ్వు కృంగిపోయి బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు కరుస్తూ ఉన్నావా దేవుని బిడ్డ? దేవాది దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు చూడండి, యెషయా కీర్తనకారుడు 145వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. అవును, ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవాది దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. అవును, ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు కదా, నేను పడిపోయినప్పుడు నేను ఎవరు కూడా లేపలేకపోయి ఉండొచ్చు, నీకు ఎవరు కూడా సహాయం చేయకపోవచ్చు, నీ అయిన వారు నువ్వు ఎవరైతే సహాయం చేస్తారనుకున్నావో, ఎవరైతే నన్ను ఆదరిస్తారనుకున్నావో వాళ్ళందరూ కూడా నీ నేను ఆదరించకుండా ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా నీ రోజు నేను పట్టించుకోకుండా పోయి ఉండొచ్చు. దేవాదేవుడు చెప్తున్నాడు, నువ్వు పడిపోయి ఉన్నావు కనుక నేను నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్తున్నాడు ఆయన. అవును, నువ్వు కృంగిపోయి ఉన్నావు కనుక నేను నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూసారండి, అవును, మనుషులు ఒకవేళ సహాయం చేశారనుకోండి, మనుషులు ఏం చేస్తారంటే కొంతసేపు కొంతవరకే సహాయం చేసి వాళ్ళు తర్వాత దెప్పుతారండి. ఆ దెప్పుడు మాటలు వింటగానే అయ్యో వీళ్ళ దగ్గరికి ఎందుకు మనం సహాయం తీసుకున్నాం అన్నంతగా మనకి బాధపడేటట్టుగా ఉంటుంది. కానీ దేవాదిదేవుడు సహాయం చేస్తే, దేవాదిదేవుడు మనల్ని లేవనెత్తితే అందరికన్నా ఉన్నతమైన స్థానంలో మనల్ని ఆయన కూర్చోపెడతాడు. ఈరోజు నువ్వు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావా, దేవాదేవుడు చెప్తాడు నేను నీ చేయి పట్టుకుని నీకు నేను ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు నీ బిజినెస్లో నువ్వు లాస్ అయిపోయి ఉన్నావా, దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు నీ యొక్క జీవితంలో ఎందుకు బ్రతుకు కొడుకుని ఏడుస్తూ ఉన్నావా, దేవాదేవుడు చెప్తాడు నేను నిన్ను బ్రతుకుని బాగు చేస్తాను, కృంగిపోయిన స్థితి నుంచి నేను లేవనెత్తుతానంటాడు. కానీ ప్రపంచంలో మనం చూసినట్లయితే ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఎవరైతే జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారో వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారండి. మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకోరు. ఎందుకు మనం చూసినట్లయితే వాళ్ళకి ఒకవేళ భయమేమో నాకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి భయం ఒకవేళ వాళ్ళు సహాయం చేస్తే, ఒకవేళ వీళ్ళు పైకి వచ్చేస్తే వీళ్ళ స్థాయి ఎక్కడ దిగజారిపోతుందో, వీళ్ళ స్థాయి ఎక్కడ పడిపోతుందో అనేసి వీళ్ళు సెకండ్ లెవెల్కి వచ్చేస్తారేమో అనుకునేసి వీళ్ళు సహాయం చేయటం కూడా మానేస్తారేమో, మానేస్తున్నారేమో నాకు అనిపిస్తూ ఉంటుందండి. కానీ దేవుడు చెప్తున్నాడండి, 37వ కీర్తన 24వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేల మీద పడినను లేవలేక ఉండడు అంటున్నాడు. అవును, ఈరోజు మనుషులు ఒకవేళ నీకు చెయ్యిచ్చి నీకు సహాయం చేయకపోయి ఉండొచ్చు, నువ్వు అనుకొని ఉండొచ్చు అయ్యో వాళ్ళు నాకు చెయ్యిచ్చి సహాయం చేస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు నాకు చెయ్యిచ్చి సహాయం చేయలేదే, నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదే, నువ్వు ఈరోజు బాధపడుతున్నావు కదా. దేవాదిదేవుడు చెప్తున్నారు, మనుషుల వైపు చూడకమ్మా, నేను నీకు సహాయం చేస్తాను, మనుషుల వైపు చూడకు తండ్రి, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు ఆయన. అవును, ఈరోజు దేవాదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను కనుక నువ్వు లేవలేకుండా ఉండలేవు. ఈరోజు నువ్వు అనుకున్నావేమో నా స్థితి అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నేను లేవనే లేవలేను, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేను చావు తప్ప నాకు ఇంకో దారి లేదు నువ్వు అనుకుంటున్నావేమో. దేవాదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ పరిస్థితి నీకు నీ భర్త వల్ల ఇబ్బంది కావచ్చు, లేకపోతే నీ భార్య వల్ల నీకు ఇబ్బంది కావచ్చు, నీ పిల్లల వల్ల నీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నీకు ఎవరి వల్ల నీకు సమస్య కలిగినా సరే అన్నిటిలో నుంచి కూడా దేవాదేవుడు నేను లేవనెత్తి దేవుడే ఉన్నాడు కనుక ఆయన చెప్తాడు నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటాడు. నువ్వు ఊబిలోకి కూరుకుపోయి ఉన్నా సరే ఆయన చెయ్యి నీ ఆయన నిన్ను పట్టుకొని ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను లేవనెత్తగల సమర్థుడు ఆయన. అవును, ఈరోజు నువ్వు బుడతలో కూరుకుపోయి ఉండొచ్చు, నీకు ఇంకా పైకి రావటానికి ఆ ఊబిలోంచి నీకు దారి తెలియట్లేదేమో, దేవాదేవుడు ఆయన నీ చేయి పట్టుకుంటే చాలు, నిన్ను పైకి లేవనెత్తుతాడు ఆయన. అవును, దేవుడు చెప్తున్నాడు నేను నీ చేయి పట్టుకుంటున్నాను, నేను ఈరోజు ఈ క్షణమే నేను నీ చేయి పట్టుకుంటున్నాను. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, దిక్కులేని స్థితిలో ఉన్నావా, పడిపోయిన స్థితిలో ఉన్నావా, నిన్ను ఎవరు కూడా ఆదరించలేని స్థితిలో ఉన్నావా, నా చెయ్యి ఎవరు పట్టుకుని నన్ను లేవనెత్తుతారనుకుంటూ కృంగిపోయి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నావా, దేవాదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నేను నీ చేయి పట్టుకుంటాను, నేను నిన్ను లేవనెత్తాను, నేను పట్టుకుంటే నువ్వు లేవలేకుండా ఉండగలవా? ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా నువ్వు లేగుస్తావు, ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకుంటావని చెప్తున్నాడు ఆయన. చూడండి, దేవాదేవుడు లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 37వ వచనం వరకు దేవుడు మన తండ్రి యేసయ్య ఏం చెప్తాడంటే, వాళ్ళ శిష్యులకు ఒక ఉపమానం చెప్తూ ఉంటాడండి. అవును, ఆ ఉపమానం గురించి మీకు కూడా నేను చెప్తాను. ఆ ఉపమానం ఏంటి మనం చూసినట్లయితే, యెరూషలేం పట్టణం నుంచి ఒక వ్యక్తి ఎరికో పట్టణానికి దిగి వస్తూ ఉండగా అక్కడట దొంగల చేత
కొట్టబడి అతని దగ్గర ఉన్నవన్నీ కూడా దొంగలు దోచుకొనేసి అతన్ని కొట్టేసి రక్తం వచ్చేలాగా నేల మీద పడేసి వెళ్ళిపోతారట. అవి ఒక పక్కన రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మార్గంలో ఒక యాజకుడు వస్తాడు. ఆ యాజకుడు వచ్చి ఆ మార్గంలో ఆ పడిపోయిన వ్యక్తిని చూసి సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. అలాగే ఒక లేవీయుడు వస్తాడు నెక్స్ట్. ఆ లేవీయుడు కూడా చూసేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక సమరయుడు వస్తాడు. ఆ సమరయుడు వచ్చినప్పుడు ఆ సమరయుడు ఏం చేస్తాడో తెలుసా అండి? అయ్యో ఇతను పడిపోయి ఉన్నాడా, అయ్యో ఇతను గాయపడ్డా, ఎవరు కూడా అతని వ్యక్తి తెలియదు అతనికి, తెలియకపోయినను అతని దగ్గర ఉన్న నూనె పోసి అట గాయాలని కట్టి అతనికి మంచినీళ్ళు ఇచ్చి తాగటానికి తనని భుజం మీద వేసుకొని పూటకూలి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడండి, అతను అక్కడ ఉంచి ఇతన్ని మీరు చూసుకోండి, ఇతనికి ఒకవేళ మీరు ఏదైనా ఖర్చు అయితే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బులు మీకు నేను తిరిగి చెల్లిస్తానని చెప్పి ఆ పూటకూలి వాళ్ళ ఇంట్లో అతన్ని అప్పచెప్పి అతను వెళ్ళిపోతాడు. తన మార్గాన తను వెళ్తాడటండి. చూసారండి, అంటే ఈ దీంట్లో ఒక అర్థం ఉంది. ఏంటి, మనం చూసినట్లయితే ఎరుష్లేము అని మనం చూసినట్లయితే ఉన్నతమైన స్థానము, అంటే ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండుండొచ్చు, మంచి చదువులు చదువుకొని ఉండుండొచ్చు, దానికి తగినట్టు ఉద్యోగం ధర కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, నీ యొక్క గ్రేడ్ మొత్తం పడిపోతూ ఉంది, దిగజారిపోతున్నావేమో, నువ్వు బిజినెస్లో చాలా మంచి లెవెల్లో ఉండుండొచ్చు, నీ మంచి ఫ్యామిలీ లైఫ్ నీకు ఉండొచ్చు, దాని ద్వారా మంచి లైఫ్లోంచి నువ్వు దిగజారిపోయావేమో, ఈరోజు నువ్వు చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయావేమో, ఈరోజు అంత అన్నీ కూడా నీకు ఒక ఉన్నతమైన ప్లేస్, నీకు ఒక మంచి లైఫ్ ఉండుండొచ్చు, ఆ లైఫ్లోంచి నువ్వు దిగజారిపోయావేమో. చూడండి, ఆ దిగజారిపోతున్నప్పుడు ఏమంటే మన దగ్గర ఉన్న సంతోషం పోతుంది, మన దగ్గర సమాధానం పోతుంది, డబ్బు పోతుంది, మన యొక్క అన్నీ కూడా, మనకు పేరు ప్రతిష్ట, మనకున్న పలుకుబడి అన్నీ కూడా మన దగ్గర నుంచి దూరమైపోతూ ఉంటుందండి. అవును, అపవాది అంటే మన జీవితంలోంచి మన సంతోషాన్ని, మన నెమ్మదిని, మన ఇవన్నింటినీ దొంగలించుకొని పోతారు. చూసారండి, ఆ ఎరికోడి పట్టణానికి దిగొస్తున్న వ్యక్తి దగ్గర నుంచి ఆ దొంగలు పడేట వాడి దగ్గర ఉన్నవన్నీ ఆ బట్ట అవన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోతారని 30వ వచనం 31వ వచనంలో రాయబడి ఉంటుంది. అటు రీతిగా మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే మన సంతోషం, మన సమాధానం ఇవన్నీ కూడా అపవాది దొంగ దోచుకొని పోతారు. దొంగ ఎందుకు వస్తాడండి? మన దగ్గర ఉన్నవన్నింటినీ దోచుకొని పోవటానికే వస్తూ ఉంటాడు. అవును, అపవాది కూడా మన దగ్గర ఉన్నవన్నీ దోచుకొని పోయి మనల్ని ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆ రోడ్డు మీద కొట్టి పడేసారు. చూసారా, మన యొక్క జీవితంలో కూడా మనల్ని కొట్టేసి మనల్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతూ ఉంటాడండి. అవును, ఎరికో స్థానం ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే అపవాది యొక్క అంటే స్థానం, అది కిందకి దిగజారిపోయిన స్థానం అంటారనమాట. భూమికి అడుగుమట్టను అడుగున ఉన్నది ఎరికో పట్టణం. అలాంటి స్థానానికి అంటే నీ యొక్క ఉన్నతమైన స్థానంలో నుంచి నువ్వు ఎరికోకి దిగొస్తావు, అంటే నీ యొక్క జీవితంలోకి అడుగుకి వచ్చేస్తున్నావు. అది అలాంటి వచ్చేటప్పుడు నీ యొక్క అపవాది ఏం చేస్తాడు, నీ దగ్గర ఉన్నవన్నీ కూడా పెరుక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. చూడండి, ఎవరు వచ్చి చూస్తారండి, అక్కడ యాజకుడు వస్తాడు. యాజకుడు అంటే ఒక తండ్రి లాంటి వాడు. యాజకుడు ఎవరు అంటే తండ్రి లాంటి వాడు. అవును, ఈరోజు నీ కుటుంబంలో చాలామంది కుటుంబంలో కూడా మనం చూడొచ్చు తండ్రిలాగా ఆదరించేవారిని మనం చూడొచ్చు. తండ్రిగా తల్లిదండ్రులే చాలామంది పిల్లలు దిగజారిపోయినప్పుడు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకు ఉద్యోగం రాకపోతే నానా తిట్లు తిడుతూ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళని హేళన చేస్తూ బంధువులే వీళ్ళందరూ వీళ్ళు నన్ను ఆదరిస్తారు, వీళ్ళు నన్ను కాపాడుతారు, వీళ్ళు నన్ను రక్షిస్తారు అనుకుంటూ ఉంటారు. అతనే నాకు అన్నింటినీ సపోర్ట్ చేస్తాడు నన్ను అనుకున్న వ్యక్తులు సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అవును, నువ్వు అనుకొని ఉండొచ్చు పలానా వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, పలానా వ్యక్తి ద్వారా నేను నా జీవితంలో పైకొచ్చేయచ్చు అనుకుని ఉంటావు, కానీ అతను ఏం చేస్తాడంటే పట్టించుకొని కూడా పట్టించుకోడు, హేళన చేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. చూసారా, తర్వాత లేవీయుడు వస్తాడండి. లేవీయుడు వచ్చినప్పుడు నీ బంధువులు కావచ్చు, నీ చుట్టాలు అవ్వచ్చు, లేకపోతే నీ తోబుట్టువులు కావచ్చు, ఎవరన్నా అవ్వచ్చు లేవీయుడు అంటే, వాళ్ళు వచ్చేసరికి చూసేసి తిరిగి వెళ్ళిపోయాడటండి. తిరిగి అతను కూడా పట్టించుకోవట్లేదు, అయ్యో ఇతని ఖర్చు పెడితే నాకు నష్టమైపోతుందేమో, ఇతనికి సహాయం చేస్తే నేను నా లైఫ్లో నేను కింద పడిపోతానేమో అనుకునేసి వెళ్ళిపోయాడేమో. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పనులు చూస్తుండొచ్చు, కానీ సమయుడు ఒకడు వస్తున్నాడండి. ఆ సమయుడు ఏం చేశాడండి, ఆ గాయాలు పడ్డ చోట్లోకి నూనె పోసి కట్టు కట్టి అతన్ని భుజం మీద వేసుకొని పూటకూలికి తీసుకెళ్తున్నాడు. పూటకూలి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని ఉంచి అతని అవసరతలన్నింటినీ తీర్చమని, మీకు అవసరమైతే ఇంకను నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అవును, ఈరోజు దేవాదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ, ఆ సమయుడు ఎవరో తెలుసా? నా యేసయ్య. ఈరోజు నువ్వు పడిపోయి నేను ఎవరు పట్టించుకునే స్థితిలో నువ్వు ఉన్నావేమో, నువ్వు రోడ్డు మీద పడిపోయి ఉన్నావేమో, దిక్కు లేని స్థితిలో ఉన్నావేమో, నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు అనుకుంటున్నావేమో, నా దేవుడు నీతి కొరకు వస్తున్నాడు. లేవీయులు విడిచిపెట్టొచ్చు, సమయుడు చూడండి, యాజకుడు విడిచిపెట్టొచ్చు, కానీ సమయుడు నిన్ను విడిచిపెట్టలేదు. నా మంచి సమయుడు,
నా యేసయ్య నీకోసం ఈరోజు చెప్తున్నాడు ఆయన. అవును, ఈరోజు నీకు నీ కోసం వస్తాను. ఈరోజు నువ్వు పడిపోయి ఉన్నావు కదా, నీ గాయాలు గాయాలతో ఉన్నావు కదా, నీ గాయాలను నేను కడతాను, నూనె రాసి నేను కడతాను. కూటకూలి అంటే ఎవరు? కూటకూలి ఇల్లు అంటే ఏంటో తెలుసా? అది సంఘము. అంటే సంఘంలోకి నిన్ను తీసుకెళ్ళి నిన్ను సంరక్షణ చేసి నిన్ను పోషించారు. కూటకూలి ఇంట్లో పోషణ అంటే భోజనాలు పెడతారంటే ఆహారం, వాక్యం అన్న భోజనాన్ని పెట్టి నిన్ను బలపరిచి నేను నిన్ను బాగు చేస్తాను అంటాడు. నీ కొరకు ఆ సంఘస్థులు ఏదైనా ఖర్చు పెడితే దాన్ని నేను వాళ్ళకు అనుగ్రహిస్తాను, తిరిగి వాళ్ళకి నేను అన్నింటినీ చేస్తానని చెప్పేసి నిన్ను బాగు చేసే బాధ్యతను నేను వాళ్ళకి అప్పచెప్పానని చెప్తున్నాడు. అవును, ఈరోజు నువ్వు కృంగిపోయి నలిగిపోయి ఉన్నావు కదా, నా దగ్గరికి వచ్చినప్పుడు, నన్ను చూసినప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నేను నీ దగ్గరికి వచ్చి నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు ఆయన. అవును, ఈరోజు రోడ్డు మీద దిక్కు లేకుండా, ఈరోజు నాకు ఎవరు సహాయం చేస్తారు అనేసి ఏడుస్తూ ఉన్నావేమో, ఏసయ్య దగ్గర కూర్చొని నువ్వు కృంగిపోతున్నావేమో, ఏసయ్య చెప్తున్నాడు ఈరోజు నేను మంచి సమయుడినమ్మా, మంచి సమరుడిని నేను, నేను నిన్ను ఆదుకుంటాను సహోదరుడా సహోదరి, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను విడిచిపెట్టను, నీ గాయాలను నేను కడతాను, నీ కన్నీళ్ళను నేను తుడుస్తాను, నీ దుఃఖదినములన్నింటినీ నేను సమాప్తం చేస్తాను, నిన్ను నేను సంరక్షిస్తాను పోషిస్తాను, నీ యొక్క పడిపోయిన స్థితిలోంచి తిరిగి నిన్ను లేవనెత్తుతాను, ఆ యెరూషలేం పట్టణంలోనికి తిరిగి నేను నిన్ను కూర్చోపెడతాను, ఆ ఉన్నతమైన స్థితిలోనికి నేను నిన్ను తిరిగి ఎక్కిస్తాను అంటున్నాడు ఆయన. అవును, ఈరోజు నీ యొక్క స్థితి ఇటు రీతిగా ఉందేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుడు నీతోనే బిడ్డ. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు అనుకోని రీతిగా, ఊహించని రీతిగా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు అనుకోని ఉండొచ్చు, నా జీవితంలో ఇంతగా నేను పడిపోయానే అనుకుంటున్నావా, అలాగే నువ్వు ఎట్టి రీతిగా అనుకుంటున్నావో అదే రీతిగా దేవుడు కూడా నీ కార్యములను ఊహించని రీతిగా దేవుడు నువ్వు ఎక్కలేని కొండ మీదకి నిన్ను ఎక్కించి ఉన్నతమైన స్థాయిలో ఆయన నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడి వైపు మాత్రమే చూడు, మనుషుల వైపు చూడకు. మనుషులందరూ కూడా ఒకనాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఒకనాడు నిన్ను నీకు దూరం చేస్తారు, హేళన చేస్తారు, కానీ దేవాది దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ హేళన చేయడు. ఆయన మంచి సమయుడు. అవును, చూసారండి, యాజకుడు వాళ్ళని చూసి హేళన చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, అంటే నీ బంధువర్గాలు వెళ్ళిపోయి ఉండొచ్చు, నువ్వు ఎవరైతే సహాయం చేసే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, దేవి నీ తోడుగుట్లు వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ సమయుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కనుక దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను అంటున్నాడు ఆయన. నీ స్థితిని నేను చూస్తున్నాను కనుక, నీ స్థితిని నేను చూస్తున్నాను కనుక నేను నిశ్చయముగా నిన్ను ఆదరిస్తాను, నేను నేను ఎత్తుకుంటాను, నేను నేను నా భుజముల మీద మోసుకొని వెళ్ళి నిన్ను బాగు చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీ బిజినెస్ లాస్ అయిపోయినా సరే, నీకు ఉద్యోగం లేకపోయినా సరే, నీకు వివాహం కాకపోయినా సరే, నీకు పిల్లలు లేకపోయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, వాటన్నిటినీ అనుగ్రహించేవాడిని నేనే ఉన్నాను కనుక నిన్ను ఈ జీవితాన్ని బాగు చేసి నిన్ను ఉన్నతమైన స్థాయిలో కూర్చోపెట్టి ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే అవమానపడ్డావో, అక్కడ నేను తిరిగి నిన్ను లేపగల దేవుడినై ఉన్నానని ఆయన చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం యేసయ్యా తండ్రి, నాయన పరిశుద్ధాత్మదేవా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అవును ప్రభువా, నాయన అయ్యా, మా జీవితంలో మేము అనేక సందర్భాలు అనేక సమయాల్లో ప్రభువా యేసయ్యా దిగజారిపోయాం ప్రభువా యేసయ్యా. మా జీవితంలో ప్రభువా యేసయ్యా అన్నింటినీ కోల్పోయినప్పుడు ప్రభువా యేసయ్యా నీవే మాకు సహాయం చేసి మమ్మల్ని లేవనెత్తుతున్నావు తండ్రి నాయన. అవును ప్రభువా, ఎంతో మంది బిడ్డల ప్రభువా తండ్రి నాయన యేసయ్యా తండ్రి దిగజారిన స్థితిలో ప్రభువా యేసయ్యా ఎన్నికలేని స్థితిలో ఉండగా తండ్రి నాయన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు సహాయం చేయండి. మంచి సమయుడా తండ్రి నాయన, వాళ్ళతో మీరు మాట్లాడండి దేవా యేసయ్యా, వాళ్ళతో మీరు మాట్లాడి ప్రభా యేసయ్యా తండ్రి నాయన, వాళ్ళ అవసరతలు వాళ్ళ అక్కర్లన్నీ తీర్చి వాళ్ళని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టమని తండ్రి నాయన. ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఏ కైదంలో కన్నీరు కారుస్తుందో ఆ కన్నీటి అన్నింటినీ మీరు చూచి ప్రభా తండ్రి నాయన, అయ్యా వెళ్ళిపోకుండా ప్రభా తండ్రి నాయన మంచి సమరుడై తండ్రి నాయన వాళ్ళని ఆదరించి దీవించి బలపరచమని ప్రభా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టమని నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.